సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశంపై కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఈ ఇష్యూపై ఆగ్రహ జ్వాలలు చెలరేగి సెంటిమెంట్ మంటలు రాజుకున్నాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భావావేశాలు నెలకొన్న టైంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రెడీ అయింది కాంగ్రెస్. తెలంగాణ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొనున్నారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ రావొచ్చని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం వారు రావడంపై సస్పెన్స్ ఏర్పడింది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశంపై గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఈ ఇష్యూపై ఆగ్రహ జ్వాలలు చెలరేగి సెంటిమెంట్ మంటలు రాజుకున్నాయి. సెక్రటేరియట్ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు కోసం ఉంచిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఊరుకునేది లేదని, తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ నుంచి తరలిస్తామని హెచ్చరించారు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ కౌంటర్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాని వాళ్ళు ఇప్పుడొచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళీ ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నా. ఇలా దివంగత నేతల విగ్రహాల కోసం నిగ్రహాలు కోల్పోయి కొట్లాటకు దిగడం మన పొలిటీషియన్లకు అలవాటే. అయితే రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో తెలంగాణ సెంటిమెంట్ ను కూడా టచ్ చేస్తూ క్షేత్రస్థాయిలో క్యాడర్లో భావావేశాలకు తావిస్తున్నారు నేతలు. మరి ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ తర్వాత బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.